వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో సారంగ దర్యా సాంగ్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే దాని పేరే సారంగ దర్యా అనే పాట ఒక ఊపు ఊపుతుంది ప్రస్తుతం అదే సమయంలో పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందే ఈ పాట విడుదలైన తొలి రోజు నుంచే కాంట్రవర్సీలకు కేరఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ పాటను తానే రచించినట్టుగా సుద్దాల అశోక్ తేజ చెప్పుకున్నాడు ఇక ఈ సినిమాలో పాటల రచయితగా ఆయన పేరునే స్క్రీన్ మీద సైతం వేశారు అప్పుడే సీన్ లోకి వచ్చింది జానపద గాయని కోమలి ఆ పాటను నేనే ముందు పాడాను కాబట్టి సర్వ హక్కులు నాకే ఉంటాయని వాదించింది ఆ పాటను నేనే పాడాలి మరెవ్వరితోనూ పాడించకూడదని రచ్చరాంబోల చేసింది తన పాటను సుద్దాల అశోక్ తేజ తన పాటగా ఎలా చెప్పుకుంటాడని గట్టిగా ఆరోపించింది ఇది అన్యాయం దుర్మార్గం అంటూ గోల కూడా చేసింది ఈ అంశాన్ని మరింత వివాదం చేయడం ఇష్టం లేని దర్శకుడు శేఖర్ కముల కోమల్ని పిలిచి కొన్ని హామీలు ఇచ్చి శాంతింపజేశాడు అయితే ఓ జానపద గీతంపై హక్కులు ఒక వ్యక్తికి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది పాడినంత మాత్రాన ఆ పాట వారిదైపోతుందా జనాలు సమాజమే హక్కుదారులుగా ఉన్న జానపదాలను తమవిగా చెప్పుకునే హక్కు నిజంగానే ఒకరికి ఉంటుందా అనేదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాటలు ఇదే సమయంలో తానే మొదట ఈ పాటను పాడాను అని చెప్తున్న కోమలి మాటల్లోనూ వాస్తవం లేదనే విషయం ప్రస్తుతం ఆధారాలతో సహా బయటపడింది ఈ పాటను ఎప్పుడో పాడడంతో పాటు పుస్తకాల్లోనూ అచ్చు అయిందనే నిజం తాజాగా బయటకు వచ్చింది తెలంగాణ పల్లె పాటలు అనే పుస్తకంలో బిరిదరాజు రామరాజు అనే రచయిత ఈ పాటను రాశాడు అంతేకాదు ఈ జానపదం పంతొమ్మిది వందల యాభై రెండులోనే నల్లగొండ జిల్లా నకిరే కొంతమంది పాడుతుంటే తాను విన్నానని ఈ పుస్తకంలో ఆయన వెల్లడించారు అంటే సుమారు డెబ్బై ఏండ్ల క్రితమే ఈ పాట జనం నోళ్లలో నానింది నిజానికి ఈ పుస్తకంలో రాసిన పాటకు టీవీ షోలో కోమలి పాడిన పాటకు సినిమాలో శుద్ధాల రాసిన ఆ పాటకు ఏమాత్రం పోలిక లేదు ఆయన ఈ పాట తమదంటే తమదని కొట్లాడుకోవడం విడ్డూరంగా ఉంది ఎవరికి తోచినట్టు వారు ఈ పాటకు చరణాలు పల్లవులు అద్దుతూ పాట స్వరూపాన్ని మార్చేస్తున్నారు కానీ నా పేరే సారంగ దర్యా అనేది మాత్రం డెబ్బై ఏళ్ల క్రితమే తెలంగాణలో ఆడి పాడింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్